తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ కులమతాలకు అతీతంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పేద మధ్యతరగతి వారికి సాయంగా నిత్యావసర వస్తువులను షేక్ గౌసియా సుల్తానా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు లాక్డౌన్ విధించడంతో నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో అయితే ఈ సరుకుల్ని పంపిణీ చేయడం జరిగిందని షేక్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం మొదలైన నేపథ్యంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ఉంటూ నమాజ్ చేసుకోవాలని, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో కులమతాలకు అతీతంగా పేదవారందరినీ ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో షేక్ కాజాబాబు, షేహాన్ షా, గౌసియా, ముంతాజ్, రాజేష్, అమీర్, ఎస్ఏ అలీ పలువురు పాల్గొన్నారు. అనేక మంది ఈ కరోనా బారిన పడుతున్నారు. అయితే మా నాయకులు, మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము షేక్ అబ్దుల్ ఖాదర్, నేను వైఎస్ఆర్సీపీ అమలాపురం పార్లమెంట్ అధ్యక్షుడిని, ఏదో ఉడతాభక్తిగా నిరుపేదలకు సహాయం చేయడానికి ఈరోజు నేను ముందుకొచ్చి మా పట్టణంలో నిరుపేద ముస్లింలకు, హిందువులకు, క్రిస్టియన్లకు ఉడతాభక్తిగా బియ్యము, పంచదార, సేమియా, ఉప్మా నౌక తదితర తిండి పదార్థములు పేదలకు దానము చేయటం జరిగినది. కేవలం ఇది మేము పేదలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కావున మా రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషా గారి పిలుపు మేరకు, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము ఈ సహాయం చేయడం జరిగినదని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం.